హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను టెంపుల్ స్టైల్ పులిహోర అయితే చేసి చూపిస్తున్నానండి. దానికోసం ముందుగా పిడికిడికి పైనే చింతపండు అయితే నానేసి పెట్టుకున్నాను. తర్వాత నేనైతే పొడి రెడీ చేస్తున్నానండి. ముందు వచ్చి 2 స్పూన్ల శనగపప్పు, 1 స్పూన్ వరకు మినప్పప్పు, 2 స్పూన్ల ధనియాలు, 1/2 స్పూన్ మెంతులు అండ్ 1/2 స్పూన్ జీలకర్ర, ఇంకొచ్చి 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మిరియాలు కూడా వేసి వీటిని అయితే బాగా రోస్ట్ చేయాలండి. తర్వాత కొన్ని మిరియాలు వేసుకున్నాను, వాటిని కూడా రోస్ట్ చేసి ఇలా అయితే పొడి చేసి అయితే పక్కన పెట్టుకున్నానండి. తర్వాత పులిహోరకి రెడీ చేశాను. ఆయిల్లో ముందుగా పల్లీలు కొద్దిగా వేగిన తర్వాతే శనగపప్పు వేశాను. ఆ 2 వేగిన తర్వాత మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అండ్ ఎండుమిర్చి కూడా వేశానండి. కట్ చేసుకున్న అల్లము, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ బాగా ఫ్రై చేశానండి. బాగా వేపాను. ఇవి వేగిన తర్వాత అయితే పిడిచిన చింతపండును అయితే మగ్గుని అందులో వేసుకున్నాను. పచ్చి చింతపండు పులుపు స్మెల్ అయితే, చింతపండు బాగా ఫ్రై అయినంత వరకు అయితే వేగాలండి, లేదంటే పచ్చివాసన వస్తుంది. ఆయిల్ పైకి తేలితే అది వేగినట్టు. ఇందులోనే పసుపు వేసుకున్నాను, తర్వాత సాల్ట్ కూడా ఇందులోనే వేసుకున్నానండి. ఇంకా ఇగోండి ఇలా రెడీ అయింది. ఇదైతే మనం స్టోర్ చేసుకోవచ్చు. మనకి ఎప్పుడైనా పులిహోర కావాలంటే ఇన్స్టెంట్గా కలిపేసుకోవచ్చండి. తర్వాత నేను ఉడికేసిన రైస్లో ఇదైతే వేసేసాను. మనకి ఎప్పుడైనా క్యాంపులు వెళ్ళేటప్పుడు మనకి అక్కడ ఫుడ్ నప్పదు అనుకునేటప్పుడు మనం అయితే ఈ మిక్స్ రెడీ చేసి అయితే పట్టుకెళ్తే అక్కడ రైస్ ఉంటుంది కదా, మనం ఇలా చక్కగా అయితే కలిపేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ట్రై చేయండి. తర్వాత ఈ పొడిని అయితే అందులో వేసి బాగా కలుపుకున్నాను. పులిహోర అనేది మనం ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తుందండి. మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ప్లీజ్ గివ్ మీ 1 లైక్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.